వైరస్ తీవ్రత మూలంగా సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించాలని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఎస్కేబీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల నరేష్ అన్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించి కార్మికుల కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా వారు కోరారు. సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో కార్మికులు మూకుమ్మడిగా పనిచేస్తారు, కావున కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చక ముందే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఏదైతే కార్మిక వర్గం గతంలో కూడా ఏదైతే ఈ యొక్క లే ఆఫ్ ప్రకటించి కార్మిక వర్గం కోసం మరి ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ చర్యలు చేసిన సందర్భం ఉంది. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది, కావున ఇప్పుడున్న పరిస్థితి లోపల లాక్డౌన్ ప్రకటించి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని, కార్మిక కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి యజమాన్యం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో కరోనా వైరస్కు సింగరేణి తరపున 40 కోట్ల రూపాయలు సంక్షేమ నిధికి ఇవ్వడం జరిగింది, కావున కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సింగరేణి యజమాన్యం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని లాక్డౌన్ ప్రకటించి ఈ యొక్క కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో రామగుండం ఏరియా, బెల్లంపల్లి ఏరియాలో కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏరియాల్లో కూడా చాలామంది కార్మికులు ఈ యొక్క కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు, కావున ఇవన్నీ గమనించి వారి యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలని సింగరేణి కార్మికుల సంఘం డిమాండ్ చేస్తున్నాం. జై సింగరేణి.